ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక రాయిబారం అయింది, ఇంకో రాయిబారం రావాలే. సంపంగి, మేము రావడం చూసి నువ్వు పడుకున్నావని అర్థమవుతుంది, కానీ లే, లేమ్మంటుంటే. ఏంటే ఫోన్లే అని ఊరుకుంటుంటే అతి చేస్తున్నావు? రా, వెళ్దాం. ఎవరు మీరు? తన్నులు తింటావు సంపంగి, అంతవరకు తెచ్చుకోకు, పదా. అసలు ఎవరని అడుగుతుంటే కొడతా రా పద అంటారేంటి? సంపంగి, అమ్మనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? ఆడపిల్ల, అందులో నువ్వు కన్న కూతురు మీద చేయి చేసుకున్నానన్న నిందను నాకు తీసుకురావద్దు. ముందు నా మాటకి సమాధానం చెప్పండి, మీరెవరు? చెప్పు రోజా, చెప్పు. 9 నెలలు నిన్ను మోసిన కన్న తల్లినని, నిన్ను కన్న పాపానికి, అందరి దగ్గర నానా మాటలు పడుతున్న కన్న తల్లిదండ్రులమని, ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఇలాంటి దౌర్భాగ్యురాలకి తల్లిదండ్రులు అయ్యామని చెప్పు రోజా, చెప్పు. అవునా, కన్నవాళ్ళ నిజంగానే నన్ను కన్న తల్లిదండ్రులైతే ఇంటి నుంచి నన్ను గెంటేస్తారా? అది ఎలా చేస్తే మనకేంటి అని వదిలేస్తారా? అవునమ్ము, తప్పు చేశాం. నిన్ను బయటకు గెంటేసి చాలా తప్పు చేశాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కటకటా లెక్క పెట్టించుండాల్సింది. ఇదొక్కటే, నాకివ్వని పుట్టింటి సారే. ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సంపంగి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. కోమలి నీకోసం ఎదురు చూస్తోంది, రా. మీ మొహాలు చూడడమే ఇష్టం లేదంటే మీకు తోడు మీ కూతురు మొహం కూడా చూడాలా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇంకా దీంతో మాట్లాడండి రోజా, 2 చెంపలు వాయించి లాక్ రా. రావే, వదులమ్మా, రమ్మంటుంటే రా. అమ్మా వదులు, రావే. అమ్మ చెప్పేది విను. అమ్మా రావే. అమ్మా నిన్నే అమ్మా చెప్తుంటే రానుంటున్నాను కదా, పద వినమ్మా. అమ్మా వదులు, చెయ్యదులమంటుంటే. కోమలకి బొట్టు పెట్టి గంధం రాయి. చూస్తావేంటే, చెప్తుంది కదా, చెయ్యి. సంపంగి, నువ్వు బొట్టు పెట్టి గంధం పోయింది, నేనిక్కడి నుంచి కదను. సంపంగి, నన్ను చూడవే, నన్ను చూడమంటున్నాను. వచ్చి బొట్టు పెట్టి గంధం రాయిందే, నేను లేవను. నువ్వు లేస్తే నాకేంటి, లేవకపోతే నాకేంటి? అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? కోమలి, లే, లేమ్మంటున్నాను కదా, ఇప్పుడు నువ్వు లేస్తావా లేదా? తను ఎందుకు నీకు బొట్టు పెట్టాలి? ఈవిడగారు ఒక ముత్తైదువా? నువ్వెందుకు తనను బ్రతిమాలాలి? సంపంగి, తను నీ తోడ పుట్టిన అక్క, నీకోసం పాపం ఎంతగా ఎదురు చూసిందో తెలుసా? అవునా, నాకోసం ఎదురు చూస్తుందా? నిజమేనా? చూశారా, చూశారా ఎంత అహంకారంగా ప్రవర్తిస్తుందో. కోమలి, ఇది తిట్టినా కొట్టినా వినే రకం కాదు. పిన్ని, తర్వాత ఏం జరిపించాలో అది జరిపించండి. బావా, నువ్వు అనవసరంగా ఈ విషయంలో తలదూచకు. వీళ్ళంతా కలిసి మనల్ని రోడ్డుకి ఇచ్చారు, గుర్తుందిగా. యు డిడ్ రాంగ్.
దట్స్ వై ఆంటీ అండ్ అంకుల్ మనల్ని గెట్ అవుట్. చెప్పాను కదా ఏం మాట్లాడొద్దని, వినవా? సవ్వేష్ మర్ది గారి మాటే వినప్పుడు తనని ఎందుకు బలవంతం చేస్తారు? వదిలేయండి, మనం భోజనం చేద్దాం, పదండి, ఆకలేస్తోంది. రేవతక్క చెప్పేది కరెక్ట్, వెళ్దామా బావా? నువ్వు నాకు బొట్టు పెట్టండి, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. నా మీద పెత్తనం చెలాయించడానికి నువ్వెవరు? నేను నీ అక్కని. అవునా? హ్యాపీ టు హియర్, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. కోమలకి బొట్టు పెట్టకుండా ఇక్కడి నుంచి కదిలేవో, నీకు మాకు ఉన్న బంధం తెగిపోయినట్లే. హలో కౌన్సిలర్ గారు, ఏనాడైతే మీరు నన్ను సవ్వేష్ బావని ఇంట్లో నుంచి గెంటేశారో ఆ రోజే మీకు నాకు మధ్య ఉన్న బంధం, అనుబంధాలు అన్నీ తెగిపోయాయి. రోజా, నాకొచ్చిన కోపానికి దీన్ని చంపేయాలా? హలో మిలిటరీ మ్యాన్, ఇది మీళ్ళు కాదు, మాటలు జాగ్రత్త. సంపంగి, అనవసరంగా ఎందుకమ్మా ఇలా వాదిస్తున్నావు? నేను అదే చెప్తున్నా, నాకు ఇష్టం లేదని అంటున్నా, అందరూ ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? కోమలి, దీనికి అసలు సెంటిమెంట్స్ లేవు, ఇదొక బండరాయి. ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకోకు, వదిలే. పో ఇక్కడ నుంచి. బొట్టు పెట్టడానికి చెయ్యెత్తావో, నీ చెయ్యి నరికి పారేస్తాను. నా కళ్ళ ముందు నించోకుండా వెళ్ళిపో. సంపంగి, నువ్వెళ్ళు. అత్తయ్య మావయ్య, మీరు తప్పుగా అనుకోకండి, నేనే చెప్తున్నాను. సంపంగి బొట్టు పెట్టడానికి మేము ఒప్పుకోం, తనను వెళ్ళిపోమని చెప్పండి. దేవుడా, అసలు ఇలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. అమ్మా సంపంగి, బుద్ధి గడ్డి తిని నిన్ను పిలిచాం, దయచేసి క్షమించమ్మా. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళడమే అందరికీ మంచిది. ఏదో నేనే వచ్చి బొట్టు పెడతానని గొడవ చేస్తున్నట్లు అలా మాట్లాడతారేంటి భీమేసింహ? ప్రాణం పోయినా ఆ బొట్టు నేను పెట్టను. ఏంటి మా భీమేశ్ అన్నని వేలు చూపించమని హెచ్చరిస్తున్నా? ఏంటి నీకు అంత పొగరా? సంబంగి, ఇగో గో ఐసే, ఎక్కడే ఉన్నావంటే నేనే బీట్. గో గో ఐసే. ఈ అహంకారం వల్లే ఒకసారి రోడ్డు మీద పడ్డావు, అయినా నీకు బుద్ధి రాలే. అమ్మ కోమలి, ఈ మహాతల్లి బొట్టు పెట్టకపోతే నీకేమి కాదు. సంపంగి, ఈ కోపతాపాలు ఆవేశంలో ఉన్నంతవరకే, రేపు అనే రోజు నీ కళ్ళు తెరుచుకుంటాయి. అప్పుడు అయ్యో అక్కకు జరిగిన సీమంతంలో పాలు పంచుకోకుండా గొడవ చేశానే అని నువ్వే బాధపడతావు. అందుకే వచ్చి అక్కకు బొట్టు పెట్టి గంధం పూసి వెళ్ళమ్మా, రామ్మా. బొట్టే కదా,